అండి, నేను రజాక్. రాత్రి ఒక ఇష్యూ మీద కళ్యాణ్ దిలీప్ గారితో మాట్లాడడం జరిగింది. అన్న, కళ్యాణ్ దిలీప్ అన్న? అవునండి. సార్, నేను రజాక్ అన్న, ట్రెండ్ సెట్టర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రజాక్ బ్రదర్ బాగున్నారా అన్న? బాగున్నా అన్న. ఎలా ఉన్నా అన్న? ఇంకా ఇదిగో నేను చెప్తున్నా కదా, నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటావు అంతే, అది రావు. నువ్వు మాట చెప్తానంటారా, నా బాధ ఏంటంటే రజాక్ అన్న, 2014 పెద్ద ఆయన పార్టీ పెట్టినప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే, నిజంగా జనసైనికులు అయితే ఆయన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారైతే నాకైతే స్పష్టంగా అర్థమైంది. మేము రాజకీయాల గురించి కూడా చిట్చాట్ అయితే రావడం జరిగింది. దాంట్లో అన్న ఇచ్చినటువంటి వివరణ నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఆయన ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు, ఆయన అంత వివరణ ఇవ్వాల్సిన పని లేదు. బట్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేసి దానికి చెప్పిన తర్వాత నాకు మైండ్ పోయింది. నేను అందుకే చెప్పాను మొదటి నుంచి కూడా, ఒక నికాసైన జనసైనికుడు ఎప్పుడూ కూడా పార్టీని వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళలేడు. నిజం చెప్తున్నా. మీరు చూడండి, కొంతమంది పాసింగ్ క్లౌడ్స్ లా వచ్చినటువంటి వ్యక్తులు, కొంతమంది నల్ల త్రాచులు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టికెట్ ఇవ్వరన్నారో వెంటనే బుసలు కొట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే టికెట్ తీసుకోవడం ఇంకొకరి దగ్గర నుంచి టీడీపీకి వెళ్ళిన టికెట్ జనసేనకి టర్న్ అయిందో వెంటనే అప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించండి అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీరు చూడండి, కళ్యాణ్ దిలీప్ గారు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇలా. బట్ ఏంటంటే, ఎలక్షన్స్కి ముందు ప్రత్యర్థి యొక్క శక్తిని అంచనా వేయండి అని చెప్పేసి మాత్రమే చెప్పాడు. దాన్ని చాలా రాంగ్ వేలో తీసుకెళ్లారు కొంతమంది. నిజం చెప్తున్నాను, ఆ ట్రాప్లో జనసేన పార్టీ కార్యకర్తలు పడ్డట్లు నాకైతే అర్థమైంది. నేను రాత్రి మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయన ఒక నికర్సైన జనసైనికుడు బ్రో, చెప్తే ఆశ్చర్యపోతారు. నాకు తెలుసు 2014 పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొదట్లో జనసేన పార్టీకి గట్టిగా వాయిస్ వినిపించింది ఎవరంటే ఆయన ఒక్కడే. అంటే డిబేట్లలో కూర్చొని, అదేవిధంగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బలంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇంకా తర్వాత ఏం చేశాడంటే, చివరాఖరికి తను ఇక్కడ బోర్డ్స్ కట్టించుకొని, అంటే మన బ్యానర్లు వేస్తారు కదా, అటు పక్క ఇటు ఎదుర బోర్డులు పెట్టుకొని ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అలాగే చాలా కేసుల్లో చాలా రకాల ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి. సో అవన్నీ కూడా నాకు స్పష్టంగా ఆయన మాటల్లో రాత్రి అర్థమైంది. ఎందుకంటే ఒక నికార్సైన జనసైనికుడు తను కావాలనుకుంటే ఏ పార్టీలోకైనా క్షణాలు వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు నల్ల త్రాచులు వేరేటటువంటి వ్యక్తులు వెళ్ళిపోతున్నారు రాత్రికి రాత్రి, మా వ్యక్తిగత కారణాల రీత్యా మేము వెళ్ళిపోవడం అయితే జరుగుతుందని చెప్పేసి. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి దుమ్మెత్తి పోస్తూ ఉంటే, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. కానీ కళ్యాణ్ దిలీప్ ఆ బెనిఫిట్ తీసుకోవడం చూడలేదు. తనకున్నటువంటి వాగ్ధాటికి కావచ్చు, తనకున్నటువంటి ఈరోజు లెవెల్కి కావచ్చు, తను ఏ పార్టీలోకి వెళ్ళగల సమర్థుడు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎలక్షన్స్కి ముందు కూడా అలాంటి పనులు చేయొచ్చు పూర్తి స్థాయిలో. నాకు రాత్రి మాట్లాడిన తర్వాత ఆయన పొట్రే చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది చాలా నెగిటివ్గా తీసుకెళ్లారు, చాలా నెగిటివ్గా, అత్యంత దారుణంగా తీసుకెళ్లారు. ఎంత దారుణంగా అంటే మనం మాట్లాడుకోలేనంతగా. సో తనని పార్టీని దూరం చేయడానికి చాలామంది ప్రయత్నాలు, చాలామంది వ్యక్తులు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాంట్లో కొంతమంది వ్యక్తులు సఫలమయ్యారు. బట్ ఏంటంటే అది అల్టిమేట్గా ఎన్నో రోజులు ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్ కోసం కొన్ని నెలలు వెయిట్ చేశాడు. అయితే అపాయింట్మెంట్ ఇప్పించడానికి కూడా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపించడానికి కూడా ఇష్టం చూపలేదంటే అర్థం చేసుకోండి ఆయన చుట్టూ ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు చేసినటువంటి రాజకీయం సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలా, కళ్యాణ్ దిలీప్ గారు ఏదైతే తన వ్యతిరేక గళంగా మాట్లాడినటువంటి వీడియోలు అనుకుంటున్నామో, సో ఆ వీడియోలో ఒక మాట చెప్తాడు ఏమంటే, నేను పిఠాపురం వెళ్ళి పనిచేద్దాం అనుకున్నాను, అదేవిధంగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారితో పనిచేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గర వాళ్ళ నుంచి పిలుపు వచ్చింది. అదేవిధంగా బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు గారితో కూడా పనిచేద్దాం అనుకున్నాను. అంటే పూర్తి స్థాయిలో ఒక వారం రోజుల పాటు లేదా ఒక 15 రోజుల పాటు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి అన్నారు. అయితే తనని ట్రిగ్గర్ చేశారు కావాలని, ఆ పార్టీ జెండాలు వేసుకుంటారా, అది వేసుకుంటారా, ఇది వేసుకుంటారని చెప్పి రెచ్చగొట్టి తనని దూరం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మనందరికీ తెలిసింది, ఒక నికార్సైన జనసైనికుడు ఎలా వెళ్తాడు, ఎలా లేడు. అతను పిఠాపురం వెళ్ళి పనిచేద్దాం అనుకున్నాడు, అక్కడ అదేవిధంగా కామినేని శ్రీనివాసరావు గారితో పనిచేద్దాం అనుకున్నాడు, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస గారితో పనిచేద్దాం అనుకున్నాడు. బట్ ఏంటంటే
కళ్యాణ్ దిలీప్ గారిని వాళ్ళు టార్గెట్ చేశారు ఆ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు. అది నాకైతే రాత్రి స్పష్టంగా అర్థమైంది. సో ఆ ట్రిగరింగ్ పాయింట్లో వచ్చినటువంటి మాటలే ఆ మాటలన్నీ కూడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఆయనకు అభిమానం నిజంగా ఒక సామాన్య జనసేన పార్టీ కార్యకర్త, ఒక కింద స్థాయి కార్యకర్త ఎంత ప్రేమను ఎంత అభిమానాన్ని చూపిస్తారో అంతకంటే ఎక్కువ అని చెప్పొచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే ఉత్తేజపడిపోతూ ఉంటారు. మీకు తెలియదు, నిజం చెప్తున్నాను, ఒక నికార్సైన జనసైనికుడు మళ్ళీ అతి త్వరలో పార్టీలోకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోవాలనుకుని ఏదైనా రచ్చరచ్చ చేసుకోవాలనుకుంటే కనుక ఎంతమంది పోవట్లేదు ఎలక్షన్స్కి ముందు? ఎందుకు పోలేకపోతున్నాడు? ఎందుకంటే అన్నేళ్ల పాటు కష్టపడ్డాడు ఆ పార్టీ కోసం, ఇష్టంతో పనిచేశాడు, కష్టం పక్కన పెట్టాడు, ఇష్టంతో పనిచేశాడు. ఆయన అడుగడుగున అవమానాలకు గురి చేసినా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇష్టంతో పనిచేశాడు. ఇక్కడ నేను ఇంకో మాట కూడా చెప్పాలా, ఈరోజు అతని స్థాయి ఏంటో, అతని క్యాపబిలిటీ ఏంటో, సో అతని విధానం ఏంటో అందరికీ తెలుసు. తను తన వాక్చాతుర్యంతో ఎవరిని ఎక్కడ ఎలాగైనా మడతపెట్టగలడు. నేను ఇంకో మాట చెప్పాలంటే మనం ఆయన దాదాపు 200 నుంచి 300 డిబేట్లలో వెళ్ళాడు అనుకుంటా, నాకైతే ఐడియా లేదు, బట్ నేను వెళ్ళిన ప్రతి డిబేట్ మ్యాక్సిమం చూశానమాట. చాలా టీవీ ఛానల్, చాలా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి డిబేట్స్లో కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, అటన్నిటిని కూడా. 2014 తర్వాత జనసేన పార్టీకి వాయిస్ ఉన్న వ్యక్తుల్లో కళ్యాణ్ దిలీప్ గారు ఒకరైతే ఆయన చెప్పేటటువంటి రాజకీయాన్ని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటల్ని ఈయన పూర్తి స్థాయిలో కన్విన్సింగ్గా చాలా అర్థవంతంగా చెప్పి చాలా మందికి ఒక మోటివేషన్గా నిలిచేవాడు. వింతైన విషయం ఏంటంటే ఈ రోజున మేము ఇలా మాట్లాడుతున్నామంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నది, కళ్యాణ్ దిలీప్ గారు లాంటి వ్యక్తుల దగ్గర నేర్చుకుంది. ఎందుకంటే ఏ విషయాన్ని ఎలా చూడాలి, ఎలా 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 మాట్లాడాలి, ఇప్పుడు చాలా క్లియర్గా కన్విన్సింగ్ అని కాదు దాంట్లో ఎంత శాంటిటీ ఉందనేది కూడా క్లియర్గా చెప్పగలిగినటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ గారు. సో మా లాంటి వ్యక్తులు చాలామంది ఈ రోజున క్లియర్గా కెమెరాల ముందు ఫేస్ పెట్టి మాట్లాడుతున్నామంటే దాంట్లో అర్థం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి మోటివేషన్ కానీ చెప్తాను. ఇంకొక మాట ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, తన వ్యక్తిగత జీవితాన్ని అతి దారుణంగా అతి హేయంగా చేయాలని చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండి ఒకటి ఒక ఒక కొన్ని టీవీ ఛానల్లో అదేవిధంగా ఒక పార్టీపై ఆనాడు మాట్లాడాడు కాబట్టి అతి దారుణంగా టార్గెట్ చేయాలని చెప్పి చూశారు. దాని మీద గాను ఆయన వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆయన షేవింగ్ చేసుకోకూడదంటే అప్పుడు రబ్బర్ బుల్లెట్లతో సంబంధించినటువంటి గన్స్ తీసుకొచ్చి టార్నిష్ చేసే ప్రయత్నం అయితే చేశారనమాట. అవన్నీ ఎలా మర్చిపోగలుగుతారు? సో గుండెలు ఎప్పుడు కూడా ఒక బాధ అయితే ఉంటుంది. ఆ తర్వాత అవమానాలు, అడుగడుగున అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏం లేదు, కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆయన వాక్చాతుర్యానికి కావచ్చు, ఆయన ఆలోచన శక్తికి కావచ్చు, ఆయన ఆలోచన పరిధికి కావచ్చు, ఎదుటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడంటే జెలసీగా ఫీల్ అవుతాడు. సరే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతారంటే లేదు, ఆయన పవన్ కళ్యాణ్ గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ మనల్ని క్రాస్ చేస్తాడని భయంతో ఉన్నట్టు నాకైతే అనిపించింది అనమాట. రాత్రి మాట్లాడిన మాటలు తిట్టే చూసుకుంటే కనుక కళ్యాణ్ దిలీప్ గారిలో అసలు నెగిటివ్ ఇంటెన్షన్ నాకు అనిపించలేదు. బట్ ఏంటంటే దాన్ని పోర్ట్రే చేసినటువంటి విధానం నెగిటివ్గా తీసుకుపోయారు అంతా కూడా. సరే కొంత కొన్ని పార్టీలో తీసుకుపోతే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా నేను మొదటి దాంట్లో కొంచెం ఆద్యం పోశారు. అయితే నేను రాత్రి చూసి మాట్లాడిన విధానం తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నికార్సైన జనసైనికుడు, యాడికి పోలేడు, ఇక్కడే ఉంటాడు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే పార్టీని వదిలించుకుని వెళ్ళిపోవడం పెద్ద కష్టం అయితే కాదు కదా. ఇప్పుడు నల్లత్రాచు వెళ్ళిపోలేదా, చాలా మంది వెళ్ళిపోలేదా, వెళ్ళిపోయి ఈ రోజు విషయం కక్కుతుంటే డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా. ఇంకో మాట కూడా మాట్లాడాడు, ఒక ఒక 2-3 వీడియోలు చేస్తున్నాయి, అది కూడా న్యూట్రల్గా చేస్తే నేను అమ్ముడిపోతానా అని నాకు చాలా బాధేసిందండి. నిజంగా ఆ వ్యక్తి అలా చెప్పాల్సిన పని లేదు, అంటే అంత దారుణంగా ఆయన్ని ట్రీట్ చేస్తారు. సో అర్థం చేసుకోండి, కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తులు పార్టీ కోసం కన్నేళ్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు, బట్ ఆశించినంత అయితే పార్టీలో అయితే అవకాశాలు అయితే దక్కలేదని చెప్పొచ్చు. సరే ఏదేమైనప్పటికీ కూడా నేను రాత్రి మాట్లాడిన తర్వాత అర్థమైన మాటలు ఏంటంటే తను తప్పు చేయలేదు, తప్పు చేయలేదు కాబట్టి చెప్పగలిగారు. బట్ ఏంటంటే ఆయన సొంత ఛానల్లో కూర్చొని ఆయన చెప్పుకోలేరు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అది రొడ్డ కొట్టేలా ఉంటుంది. బట్ ఒక జనసైనికుడు, నికార్సైన జనసైనికుడు మాట్లాడే మాటలు అర్థం చేసుకోగల సమర్థం మాకుంది. సో నిజంగా జనసైనికులు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఉన్నారు, ఆయన ఎలా ఎదురు తిరిగారు? అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి, విజయవాడకు సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు, టికెట్ ఇవ్వని ఎలా ఎదురు తిరిగారు? కానీ కళ్యాణ్ దిలీప్ ఏ రోజు కూడా అలా ఎదురు తిరిగిన వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడని చెప్పేసి మహాసేన రాజేష్ని టార్గెట్ చేసినాడే కళ్యాణ్ దిలీప్ గారు, అది కూడా ఎలక్షన్స్కు ముందు. సో అంత ప్రేమాభిమానాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నిజం చెప్తున్నాను,
మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది, నేను అందరు నన్ను, బట్ ఆయనతో మాట్లాడితే మీకు తెలుస్తుంది అన్నమాట.